ముంబై నటి కాదంబరి జిత్వాని కేసులో అధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. సో అప్పట్లో ఉన్నటువంటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు, అలాగే అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. సో ఒక విధంగా చూసుకుంటే అప్పుడు కాదంబరి జిత్వాని మీద కాంతి రాణ టాట కావచ్చు, లేకపోతే కుక్కల విద్యాసాగర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముంబై నటి కాదంబరి జిత్వాని మీద అనవసరంగా అంటే తప్పుడు కేసులు పెట్టి డాక్యుమెంట్లు కూడా ఫేక్ వి సృష్టించి తన మీద తప్పుడు కేసులు పెట్టి తనని మాత్రం చిత్రహింసలకు గురి చేశారు. సో ఏమీ తెలియనటువంటి తనను అంటే ఒక విధంగా చూసుకుంటే అక్కడ ఒక వ్యాపారవేత్తకు సంబంధించి తను ఒక కేసు పెట్టింది. సో అక్కడ ఉన్న వ్యాపారవేత్త అండ్ ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మంచి స్నేహితులు కాబట్టి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని కుమ్మక్కై ఇటు కాదంబరి జిత్వాని టార్గెట్ చేసి తనని ముంబై నుంచి ఇక్కడికి ప్రత్యేకమైన ఫ్లైట్ లో తీసుకొచ్చి ముఖ్యంగా తను ఒక్కదాన్ని కాకుండా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ తను ఒక్కదాన్ని కాకుండా తన కుటుంబ సభ్యులందరినీ కూడా వృద్ధులను కూడా చూడకుండా తన తల్లిదండ్రుల్ని కూడా తీసుకొచ్చి దాదాపుగా 45 రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి వాళ్ళకు తిండి లేకుండా నీళ్లు లేకుండా వాళ్ళ ఆస్తులు సీజ్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసి ఇట్లా అంటే ఒక విధంగా చూసుకుంటే ఒక జైల్లో కూడా ఇంతటి శిక్షలు కూడా ఉండవు. సో అది ఆ విధంగా తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు అప్పుడున్న వీళ్ళందరూ కూడా. సో ముఖ్యంగా ఇందులో ఏవన్ గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్, సో ఆయన అయితే విపరీతంగా తనను మాత్రం చాలా మటుకు చిత్రహింసలకు గురి చేశాడు. సో అంటే ఫోన్ లో న్యూడ్ వీడియో కాల్ చేయడం కావచ్చు, లేకపోతే న్యూడ్ గా ఉన్నటువంటి వీడియోలు పంపడం కావచ్చు, అసభ్యకరమైన ఫోటోలు పంపడం కావచ్చు, వీడియోలు పంపడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసింది ఆయన. మళ్ళీ రిటర్న్ గా తన మీద మా దగ్గర డబ్బులు తీసుకున్నారనే విధంగా రిటర్న్ గా కాదంబరి జిత్వాని మీద కేసు నమోదు చేయడం, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కుట్ర అన్నమాట. అంటే అందరు కూడా కుమ్మక్కయ్యి మాట్లాడుకొని ఈ విధంగా తన మీద తన కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా కక్ష సాధింపులో చర్యకు గురి చేసుకున్నారు. సో మరి ఎన్ని రోజుల పాటు అంటే వైసీపీ ప్రభుత్వం ఉండే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వైసీపీ చేతుల్లో కీలు బొమ్మలు, అంటే ప్రభుత్వం అది ఉంది కాబట్టి నేరాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళే కాబట్టి సో వాళ్ళు ఏది చేసినా కూడా చెల్లుతుంది అనే విధంగా ఉండేది. కాబట్టి ఇన్ని రోజుల పాటు తను మాత్రం బయటికి రాలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మహిళల క్షేమం కోసం ఎప్పుడు కూడా పాటు పడేవాళ్ళు. సో మరి వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో తను మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి ఈ విషయాన్ని మీడియా ముఖంగా కావచ్చు, అక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టింది. ఏ విధంగా అంటే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి నా మీద ఫేక్ కేసు పెట్టి ఈ విధంగా నన్ను చిత్రహింసలు పెట్టారు, నా తల్లిదండ్రులను కూడా చిత్రహింసలకు గురి చేశారనే విధంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు అనే విధంగా పోలీస్ స్టేషన్ లో కాదంబరి జిత్వాని కూడా ఫిర్యాదు చేసింది. సో మరి ఇప్పుడైతే తన ఫిర్యాదుల మేరకు అంటే ప్రతి ఒక్క సాక్ష్యాలు కూడా అన్ని పోలీసులు కావచ్చు అధికారులు కూడా అన్ని పరిశీలించి ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి అప్పట్లో విజయవాడ ఏసీపీ హనుమంతరావు అండ్ అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ వీళ్ళిద్దరిని కూడా విధుల నుంచి ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి చూస్తుండాలి అంటే వీళ్ళిద్దరు చర్యలు బయటకు వచ్చాయి, ఖచ్చితంగా నిరూపణ జరిగింది. అంటే కావాలనే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలు కాబట్టి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మేము చేసామనే విధంగా కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న అధికారులు అయితే వాళ్ళను విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరే కాకుండా దీంట్లో చాలా మంది పెద్ద హస్తాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళ మీద ఎప్పుడెప్పుడు చర్యలు తీసుకుంటారనే విధంగా కూడా చాలా మంది అనుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం కాదంబరి జిత్వాని కొంత మేరకు సాటిస్ఫై అవుతుంది. ఏ విధంగా అంటే నాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుంది, నాకు ఒక భరోసా అవుతుంది అనే విధంగా కూడా తను కూడా చెప్పడం జరుగుతుంది.